ప్రభుత్వ పాఠశాలలు పనిచేసే స్వీపర్లను రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ స్కూల్ స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్ డిమాండ్ చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పాలనలో జరిగిన అన్యాయమే మళ్లీ జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ముందు స్కూల్ స్వీపర్స్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష 28వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ స్వీపర్లకు కనీస వేతనం 27,000 రూపాయలు అమలు చేయాలని, ఇప్పటి వరకు ఉన్న పాత బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 60 ఏళ్లు నిండిన వారికి జియో నెంబరు 45 ప్రకారం 15 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అన్ని పాఠశాలల్లో స్వీపర్ నియామకం చేపట్టాలని, సర్వీసులో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 20-30 సంవత్సరాల నుంచి పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాము. మా తాతలు మా అమ్మలు చేసి వాళ్ళు ఒక 20 ఏళ్ళు వేసిన వాళ్ళకు అతి తక్కువ జీతం 50-60 రూపాయలతో ఇచ్చేది. మేము ఇప్పుడు దాదాపు 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మాకు 1,600 నుండి 4,000 వరకే ఇస్తున్నారు కొంతమందికి. ఈ జీతం సరిపోక మేము అనేక సార్లు గవర్నమెంట్ను కలవడం జరిగింది. సిసిఎస్ను కలిసినాము, 20,000 దయాకరణ వారు కలిసినాము, శ్రీనివాస్ గౌడ్ను కూడా కలిసినాము, మా వినతి పత్రం ఇచ్చినాము. మాకు అతి తక్కువ జీతం ఉన్నది, మాకు కనీస వేతనం ఇవ్వాలని మీకు అనేక సార్లు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాము, ప్రాధాయపడ్డాము. కానీ మాకు జీతం ఇవ్వడం లేదు. మేము స్టేట్ లెవెల్ ఇయ్యాడికి 28వ రోజు, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి 33 జిల్లాల నుంచి వెళ్ళి మాకు జీతం సరిపోతలేదు, మాకు కనీస వేతనం, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము చాలా పోరాటాలు చేస్తూ ఉన్నాము. మేము 250 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మాకు 1,600-4,000 కొంతమందికి ఇస్తున్నారు. ఈ జీతాన్ని కనకరించి గవర్నమెంట్ మాకు ఇవ్వాలి. మాకు గవర్నమెంట్ మీద కోపం వచ్చే మేము ఇక్కడ రిలే నిదర్శనాలు కూర్చున్నాము. ఇది మాకు అతి తక్కువ జీతము. మాకు దాదాపు మేము జిల్లా లెవెల్ ఒక 40-50 మంది ఉన్నాము. స్టేట్ లెవెల్ మేము వచ్చేసి 3,000 మంది ఉన్నాము. 3,000 మందికి ఈ గవర్నమెంట్ జీతము కనీస వేతనం ఇవ్వాలి. అందరికో ఏదో